ఈరోజున విజయవాడ నగరంలో దేవినాన్ అవినాష్ వర్గం రౌడీయిజం గోండాయిజం మహిళల్ని బ్లాక్మెయిల్ చేసి వ్యభిచారం చేయిస్తూ తద్వారా మరికొంతమందిని బ్లాక్మెయిలింగ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నటువంటి ఈ వర్గం మీద పోలీస్ శాఖ ఎందుకు ఉక్కుపాదం మోపట్లేదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఏ మేము ధర్నాలు చేస్తేనే మా మీద కేసులు కడతా ఉన్నారు రిమాండ్కు పంపించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి విజయవాడ నగరంలో మరొకసారి నేర సంస్కృతి జడలు విప్పుతా ఉంది దానికి మూలాలు దేవినేని అవినాష్ దొడ్డి నుంచే ఆ మూలాలని కనపడతా ఉన్న పోలీస్ శాఖ వారు ఎందుకు వారి మీద చర్యలు తీసుకోవట్లేదో సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా మేమైతే పోలీస్ శాఖని డిమాండ్ చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు చూశారు తోట సందీప్ గ్రూప్ తగాదాల విషయంలో చెన్నపాటి గాంధీ కన్ను పొడిచేసిన అంశంలో అదే విధంగా మాచవరంలో కొన్ని నెలల కిందట ఒక కారుతో తొక్కించి సురేష్ అనే వ్యక్తిని హత్య చేయించినటువంటి అంశం అదే విధంగా ఈ రోజు చూస్తే గురునాగ్ సాయి అనేటువంటి వైసీపీ నాయకురాలు మహిళల్ని ప్రలోభపెట్టి వ్యభిచారంలోకి దింపి తద్వారా బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉంటే వారి మీద కఠినమైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు మీరు ఎందుకు పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవట్లేదో సమాధానం చెప్పాలి దీని మీద దేవినేని అవినాష్ కూడా స్పందించాలి విజయవాడ నగర ప్రజలకి సమాధానం చెప్పాలని కూడా జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం దేవినేని అవినాష్ వర్గం వంగవీటి రాధాకృష్ణ గారి మీద రెక్కి నిర్వహించిన మాట నిజమా కదా దాని మీద పోలీస్ శాఖ ఎందుకు స్పందించరా ఎందుకు స్పందించరా విజయవాడ నగరం మరొకసారి ఈ క్రిమినల్స్ చేసేటువంటి దుర్మార్గాలు దుశ్చర్యలతో నగరం బెబ్బేలెత్తిపోతోంది వీటిని ఆదిలోనే కట్టడి చేయకపోతే మరొకసారి నగరంలో రౌడీయిజం రాజ్యమేల్తది గుండాలు ఇష్టానుసారం శైర్వ విహారం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నేను ఏదైనా మాట్లాడితే అవినీతిని బయట పెడితే ప్రెస్ మీట్లు పెట్టేటువంటి మరి కార్పొరేటర్ అర్వా సత్యం ఈరోజు ఎక్కడున్నారు మీరు సమాధానం చెప్పండి ఈ అంశాల మీద మీరు ఎందుకు స్పందించాలా మీరు కూడా కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళ విషయం దగ్గర ఇళ్ళు కోల్పోయినటువంటి 187 మంది బాధితులు ఉంటే అందులో సుమారు 50-60 ఇళ్ళని అక్రమంగా మీరు కాజేసిన మాట నిజమా కాదా లబ్ధిదారుల జాబితాని తప్పులుగా తయారు చేయించి అధికారుల అండదండలతో 50-60 ఇళ్ళు మీరు కొట్టేసిన మాట నిజమా కాదా మీతో పాటు మరొక ఇద్దరు కార్పొరేటర్లు కూడా ఉన్నమాట నిజమా కాదా మీరు బయటకు రావాలి దీని మీద సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరొక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారు కూడా ఇరిగేషన్ స్థలాన్ని కబ్జా చేసి 3 షాపులు నిర్మాణం చేసి అందులో ఇప్పటికే 2 షాపుల దగ్గర అడ్వాన్స్ కింద 5-5 లక్షలు తీసుకొని నెలకి 20,000 రూపాయలు అద్దె ఖరారు చేశారే చేయలేదా మీరు 3వ షాప్ ఖాళీగా ఉందంట ఆ షాపు కూడా 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చే వరకు మీరు ఎదురు చూస్తా ఉన్నారంట దీని మీద డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారు కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మరొక నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పదే పదే విమర్శలు చేస్తున్నారు ఈ మధ్య సినిమాల దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముకునేటువంటి మీ గత చరిత్ర విజయవాడ నగరం మర్చిపోలా మీరేదో కాపు కార్పొరేషన్ చైర్మన్ అయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప ఉద్దేశాలు భావజాలం ఉన్నటువంటి ఒక రాష్ట్ర అధ్యక్షుల మీద విమర్శలు చేసే అర్హత మీకు లేదు మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసేటువంటి మీరు నాగసాయి విషయంలో ఎందుకు స్పందించలా అంటే మీరు వ్యభిచారానికి మద్దతు పలుకుతారా కబ్జాలకి మద్దతు పలుకుతారా ఇళ్ళు కొట్టేస్తే మద్దతు పలుకుతారా దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి వీరందరూ కూడా దేవినేని అవినాష్ వర్గమే
దేవినేని అవినాష్ వర్గమే. ఒక పక్క నుంచి కబ్జాలు, మరొక పక్క నుంచి అరాచకాలు, మరొక పక్క నుంచి అరాచకాలు. అదే విధంగా యనమల కుదురులో పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్త వెంకటేశ్వరం ఆలయం చెందినటువంటి విలువైన భూమిని కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి దేవినేని అవినాష్ వర్గం కొట్టేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా అధికారులు దృష్టి సారించి దేవుడికి చెందినటువంటి ఆస్తిని కాపాడాలి, దేవుడికి చెందినటువంటి ఆస్తిని కాపాడాలి. ఈ అన్ని అంశాల మీద దేవినేని అవినాష్ వర్గం చేస్తున్నటువంటి అన్ని అంశాల మీద దేవినేని అవినాష్ స్పందించాలి, నగర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు ఇక నుంచి ఈ అన్ని అరాచకాలని, అవినీతి కార్యక్రమాలని, రౌడీయజాన్ని, గూండాయిజాన్ని నిలుపుదల చేసుకోకపోతే మీ భవిష్యత్తు శూన్యమవుతుందని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం, మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ఈ రౌడీల మీద, గూండాల మీద ఉక్కుపాదం మోపకపోతే మీ మీద కూడా నమ్మకం సన్నగిలిద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.